ఒక్కసారి గతంలోకి వెళ్తే, అంటే మీరు సాధించిన విజయాలు అసామాన్యం, మరెవరికి కూడా అది సాధ్యం కాకపోవచ్చు. బహుశా అన్ని అద్భుతమైన విజయాలు సాధించారు. ఎలా అంటే మీరు ఈ రాజకీయ రంగ ప్రవేశం కానీ మీ కుటుంబ నేపథ్యం కానీ ఒకసారి చెప్పండి సార్ మా యోయో ప్రేక్ష. అంటే తెలిసిన విషయాలే అందరు జగద్విదితమే, ఒక్కసారి మీ నోట. మా కుటుంబం చాలా చిన్న కుటుంబం. మా ఇంట్లో ఎవరు రాజకీయాల్లో రాణించిన వాళ్ళు కానీ ప్రయత్నించిన వాళ్ళు కూడా లేరు. నేను కూడా చదువుకునే రోజుల్లో రాజకీయాల్లోకి రావాలని కానీ వస్తానని కానీ ఇది ఈ లైన్ తీసుకుంటానని కానీ అనుకోలేదు. ఏదో కాలేజీలో చదువుకునే రోజుల్లో కొంచెం యాక్టివ్గా ఉండేవాడిని. కాలేజీ యూనియన్కి ఎలక్షన్స్ జరుగుతుంటే వాటిలో పార్టిసిపేట్ చేసేవాడిని. అట్లా అట్లా కాలేజీ చదువు అయిపోయిన తర్వాత ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో కాలు పెట్టడం, ఈ నడక సాగటం అట్లాగే సరిపోయింది. అంటే మీరు పెద్ద అగ్రెసివ్ కాదు, మీ వెనకాల ఓ పెద్ద ఎత్తున అది మీ అభిమాన అనుచర గణం ఉండడం కానీ ఇట్లాంటివి ఏం లేవు. అసలు ఇలాంటివే ఉండే పాలిటిక్స్లో మీరు ఎలా రాణించారు? ఇప్పటికీ నాకు ఒక ఆశ్చర్యం. రాణించానని చెప్పలేను, నేను నా కృషిని చేశాను అంతవరకు. అయ్యో, మీరు భారత రాజకీయాల్లో మీ ముద్ర విస్పష్టం సుస్పష్టం, దాంట్లో ఎవరు కాదనలేరు. సో అంటే ఇప్పుడు మీ కుటుంబం నుంచి మీ రాజకీయ వారసత్వం అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఎవరు? మా మనవడు ఒకడు ఉన్నాడు, వాడు కొంచెం ఉన్నది కానీ ఆసక్తి, వాడు చదువుకొని ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఎందుకు మీరు రానివ్వట్లేదా మనవాడికి? నేను రమ్మని ప్రోత్సహించడం కానీ వద్దని నిరాకరించడం కానీ లేదు. ఓకే, వాళ్ళ ఇష్టం. ఎవ్రీబడీ అబవ్ 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ who is an Indian citizen is eligible to vote. Meemi polling station lallo tappanisariga meerandaru vachi vote unda ledha sari chusukondi. We have the CEO Telangana website which has a facility for checking your name. September 10th tarikh nunchi voter namodu prakriya modalu pettam. Idi 25th tarikh varaku jarugutundi. Kindly come on the voting day and cast their votes in a free and independent manner. Hello, mimmalne యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.